అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతి రత్నాలు ధరించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. అమరావతిలో రోజుకు ఒక అద్భుతం జరుగుతుంది. నిన్నైతే డ్రోన్ షో కూడా గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే జరగడం జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? నిన్న డేటు అక్టోబర్ 22. ఈ డేటు మనం భగవంత కేసరి సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, చాలా రోజులు యాదించుకోదగ్గ డేటు అని చెప్పాను. అంటే ఈ పేరు గుర్తుంచుకో, యాదించుకోవాల్సి వస్తుంది అని చెప్పని చెప్తాడు కదా. అలాగే ఈ డేటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన డేటు. నిన్న డ్రోన్ షో గురించి కాదు, 9 సంవత్సరాల క్రితం అక్టోబర్ 22 విజయదశమి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగిన డేటు. అవును, ఆ రోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను. ఎంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు సంభ్రమాశ్చర్యాలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా మన ప్రాంతానికి వస్తున్నారు. గత 10 రోజులుగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయం నుంచి పవిత్రమైన మట్టి నీరు రప్పించి ఈ ప్రాంతం మొత్తాన్ని సంప్రోక్షణ చేశారు. రాష్ట్రం మొత్తం ఇది మా రాజధాని మా రాష్ట్రం అనుకొని జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమం, ఇందులో మేము పాల్గొనాలి. ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మాకు కూడా రేపటి రోజున మా బిడ్డలకు చెప్పుకోవడానికి ఫలానా రాజధాని నిర్మాణ శంకుస్థాపనలో మేము పార్టిసిపేట్ చేసామని చెప్పని చెప్పుకునే అవకాశం మాకు దక్కుద్ది అని చెప్పని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళం ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఒక రకంగా రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. ఎప్పుడో మెడ్రాస్ స్టేట్లో ఉన్నాం, విడిపోయాం, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది, దాన్ని కోల్పోయి హైదరాబాద్తో కూడిన హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ స్టేట్తో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భావం చెందాం. అవును. ఆ తర్వాత 58 సంవత్సరాల తర్వాత మరొకసారి విడిపోయాం. రాజధాని లేని స్థితిలో రాజధాని నిర్మాణానికి ఒక సువర్ణావకాశం కళ్ళ ముందుకొచ్చింది. మనం మన జీవితకాలంలో ఒక కాలనీ ఏర్పడటం చూస్తాం, ఒక ఇల్లు కట్టుకోవటం చూస్తాం, ఒక కాంప్లెక్స్ అవటం చూస్తాం, ఒక నగర నిర్మాణం ఆది నుంచి పురుడు పోసుకోవటం అనేది చూసే అవకాశం ఎప్పుడో కొన్ని తరాలకు ఒకసారి కానీ దక్కదు. అటువంటి అవకాశం ఇప్పుడు మన జనరేషన్లో మన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. అటువంటి సాక్షాత్కరించిన ఆ పరిస్థితుల్లో ఆ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్విగ్నతకి లోనయ్యారు. అలాగే 9 సంవత్సరాల తర్వాత నిన్న కూడా అదే రోజు డ్రోన్ షో జరిగింది. నేను ఆనాడు ప్రజల మనోభావాలు, ప్రజల హావభావాలు కళతో చూసిన దాని మీద నిన్న పార్టిసిపేట్ చేసిన ప్రజల హావభావాలు కూడా గమనించానండి. డిఫరెన్స్ ఏముంటున్నారు? చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఒక సంతోషకరంగా, ఇది కదా మనందరం కోరుకునేది, ఈ విధమైన ఆహ్లాదకర వాతావరణంలో కదా మన జీవనం సాగాల్సింది, మన రాష్ట్రం ఈ స్థాయిలో కదా ఎమర్జ్ అవ్వాల్సింది, మన రాజధాని పేరు ఈ విధంగా కదా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు మోగాల్సింది అని చెప్పని ఒక రకమైన ఉద్విగ్నత నేను అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళలో కూడా కళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నిన్న ఆ టైటిల్ ఏంటి, డ్రోన్ షో అమరావతి. అవును, పుణ్యమిలో చంద్రుడిలాగా. అంటే అమరావతి అనే పేరు నిన్న 5 గిన్నిస్ బుక్ రికార్డ్స్ సృష్టింపబడటం ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ అయింది. అవును. ఏ బ్రాండింగ్ అయితే కనపడకూడదు వినపడకూడదు అని చెప్పని జగన్మోహన్రెడ్డి గారు ఒక విధ్వంసాన్ని సృష్టించారు. రాష్ట్రానికి తన పాలనా హయాంలో రాజధాని లేకున్నా పర్వాలేదు, అమరావతి మాత్రం కొనసాగడానికి వీల్లేదని చెప్పని ఒక కక్షపూరిత వైఖరా, వివక్ష అంటావా నిర్లక్ష్యం అంటావా ఏమన్నా సరే అన్ని పదాలు వర్తిస్తాయండి. ఆ రకమైన వైఖరి ప్రదర్శించి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన స్థితి నుంచి ముంబైలో స్టాండప్ కామెడీని తన స్టాండప్ కామెడీ షోలో అమరావతి అనే అంశాన్ని, 3 రాజధానుల అంశాన్ని ఒక లాఫింగ్ స్టఫ్గా మార్చిన బాగా వైరల్ అంశం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టాండప్ కామెడియన్స్ వాళ్ళ కామెడీ షోల్లో ప్రస్తావించి నవ్వులాటగా మార్చుకునే స్థితి సృష్టింపబడ్డ స్థాయి నుంచి
ఇవాళ మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని డ్రోన్ షో అమరావతి, అదే అమరావతి ఒకనాడు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పురుడు పోసుకుంది. అక్కడే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ నుంచే ఈనాటికి పరిపాలన జరుగుతూ ఉంది, అక్కడే న్యాయస్థానం ఎస్టాబ్లిష్ అయింది. అదే ప్రాంతాన్ని దాని ఉసిరు తీసేయాలని చెప్పని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి అని చెప్పని కృతనిశ్చయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇంకోవైపు ఇవాళ ఒక్క షోతో అమరావతి అజరామరం, శాశ్వతంగా అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా కొనసాగుతుంది, అమరావతి అనే 5 అక్షరాల పేరు, 5 అక్షరాలు అమరావతి, ఆ 5 అక్షరాల పేరు లేకుండా చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యవసానం జరిగిన నష్టం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లలో ఈ 5 అక్షరాలు ఆ 5ను గుంజేసింది, 11 మిగిలిపోయినాయి. అవును, ఇవాళ అదే 5 అక్షరాలు చరిత్ర సృష్టించబోతా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ ఉంది, ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు జరగబోతున్న పరిణామాల మొత్తాన్ని కూడా. ఇటువంటి స్థితిలో నిన్న జరిగింది ఈ డ్రోన్ షో అనేది, అంటే వాస్తవంగా దాని ద్వారా కల్పించబడే ఉపాధి కానీ, నెలకొల్పబడే సంస్థలు కానీ, సృష్టింపబడే సంపదలు కానీ మనం ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్తో పోలిస్తే తక్కువ స్థాయిలోనే ఉంటాయి. కానీ అందరూ ఐటీకే అడాప్ట్ అవ్వరు కదా, అదర్ దాన్ ఐటీ చూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కెరీర్, ఆ కెరీర్ సృష్టించడానికి ఖచ్చితంగా ఇది ఒక మార్గం సుగమం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని ఓరోకళ్ళు, అంటే బెంగళూరు హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓరోకళ్ళు ఇండస్ట్రియల్ నోడ్లో 300 ఎకరాలని ఈ డ్రోన్ క్యాపిటల్గా, అంటే డ్రోన్లకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగు, ట్రైనింగు, అలాగే రీసెర్చ్కి, తర్వాత పైలట్ ట్రైనింగ్ లాంటి సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం డెడికేటెడ్గా 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. కేటాయిస్తే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా డ్రోన్స్ కోసం ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే అల్టిమేట్ డెస్టినీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఓరోకళ్ళు ప్రాంతం వాళ్ళకి కనిపించడం తథ్యం, వాళ్ళు ఇక్కడికి వచ్చి సంస్థలు నెలకొల్పడం తథ్యం, తద్వారా మొట్టమొదటిగా బెనిఫిట్ పొందేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పిన ఎన్డీఏ చేసిన వాగ్దానాన్ని నమ్మి ఇవాళ ప్రజలు, యువత ముఖ్యంగా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో నాకు మెరుగైన ఎంపీ స్థానాలు ఇవ్వండి, మెజారిటీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పెట్టుబడులు అన్ని రప్పిస్తా, రాష్ట్రాన్ని 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేయడం ద్వారా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అనే రకరకాల వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో అతనికి ఓట్లేసిన యువత, మేము మోసపోయాం, జగన్మోహన్ రెడ్డికి పాలనా దక్షత లేదు, అతని అసమర్థత కారణంగా మా భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది, ఇవాళ పెట్టుబడిదారులు రాకపోగా ఉన్న పరిశ్రమను పాదోలుతా ఉన్నాడు, ఇటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీల్లేదు అని చెప్పని ప్రజలకు స్పష్టతోటి అతను ఓడించారు. అవును, అదే సందర్భంలో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానాన్ని నమ్మారు. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన వాగ్దానాన్ని నమ్మి యువత ఎన్డీఏ కూటమి వెనక ర్యాలీ అయ్యారు. అవును, ఆ వాగ్దానాన్ని నమ్మి తమ వెనక ర్యాలీ అయిన యువతకి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీద ఉన్న నేపథ్యంలో ఇవాళ చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ఏ రంగాల్లో ఎంత స్థాయి ఉద్యోగ కల్పనకు ఆస్కారం ఉంది అని చెప్పని ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో, కేంద్రంలో, రాష్ట్రంలో కలిపి ఇవాళ అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా సహకరిస్తూ ఉంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో ఇవాళ ఆ కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఖచ్చితంగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో హ్యాపీ సండేస్ అని చెప్పని జరిగాయి. అంటే ప్రజలు కంఫర్ట్గా జీవించటమే కాదు సంతోషకరంగా జీవించాలి, లైఫ్ స్టాండర్డ్స్ బాగుండాలి, లైఫ్ కంఫర్ట్ ఉండాలి, ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి, వీటన్నిటికీ తోడు హ్యాపీ ఇండెక్స్ పరంగా కూడా
ఇక్కడ ప్రజలు సంతోషకరంగా జీవిస్తున్నారు అన్న భావన కలగాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేశారు. ఓకే, అటువంటి సంతోషకర వాతావరణం, ఒక పండగ వాతావరణం నిన్న విజయవాడ పున్నమి ఘాటు వేదికగా ఇవాళ మన కళ్ళ ముందు కనిపించింది, సాక్షాత్కారం అయింది. ఇవాళ 5 గిన్నిస్ బుక్ రికార్డ్స్ సృష్టించడం ద్వారా రాష్ట్ర బ్రాండింగ్ అమరావతి బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేయగలిగారు. అదే సందర్భంలో రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి అని చెప్పని, రాష్ట్రానికి పెట్టుబడులు రాని వాతావరణం సృష్టించాలి అని చెప్పని, రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాన్ని రద్దు చేయించాలి అని చెప్పని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులతోటి ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి ఇక్కడ 36 హత్యలు జరిగాయి, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విష ప్రచార నేపథ్యంలో వీటిని పరిగణలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేస్తున్న రాష్ట్ర వనరుల పట్ల, వాళ్ళ పాలసీస్ పట్ల మాకు నమ్మకం ఉంది అని చెప్పని వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ప్రతినిధులు రాష్ట్రానికి తరలొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రానికి మరింత మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు కానీ మరింత పెట్టుబడులు రప్పించడానికి కానీ ఇటువంటి చర్యలు రాష్ట్ర బ్రాండింగ్ని పెంచుతాయి, ఖచ్చితంగా దాని పర్యవసానం రాష్ట్ర యువతకి లబ్ధి చేకూరుద్ది, అల్టిమేట్గా రాష్ట్రానికి సంపద సృష్టికి ఇవన్నీ దోహదం చేస్తాయి, ఇప్పటికి అప్పులతో కొనారెళ్తున్న రాష్ట్ర ఆర్థిక స్థితిని రేపు రోజున దాన్ని సర్దుబాటు చేయాలి అన్నా, ఈ అప్పుల బాధ నుంచి రాష్ట్రాన్ని కాపాడబడాలి అన్నా కూడా వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రప్పించడం ద్వారా, వీలైనంత మందికి ఉపాధి కల్పన ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవడం అనే ఒక ఆరోగ్యకర పాలనా దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందనేది మనకు ప్రూవ్ అవుతూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.